వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి తాడికొండ, ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీదేవి గారికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడం, బాపట్ల పార్లమెంటు స్థానం కానీ లేదంటే తాడికొండ అసెంబ్లీ స్థానం కానీ లేదా తిరువూరు కానీ ఏదన్నా ఇస్తారు అని ఆశించింది, ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఆవిడ కూడా అదే నమ్మింది. తీరా చూస్తే ఆ సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోవడం, చివరికి బాపట్లకి తెలంగాణ బీజేపీ నాయకుడు కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి పెట్టడం, మాజీ ఐపీఎస్ అధికారి, ఇలాంటివన్నీ జరిగినాయి. ఈ పరిణామాల మధ్యలో ఒక కీలకమైనటువంటి పరిణామం, ఆవిడ మరి ఏంటి అప్పుడైతే ఆమె ఒక కామెంట్ చేసింది ఇట్లాగ మోసపోయానని చెప్పేసి, తర్వాత ఇప్పుడు ఆమెను కన్విన్స్ చేసినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని, రాష్ట్ర కార్యదర్శిగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడుని, ఎవరైతే మొన్న వైసీపీ నుంచి వచ్చినట్టున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసి వాళ్ళిద్దరికీ పదవులు ఇచ్చారన్నమాట.